ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమ అఖిల ప్రియం అంతా ఉన్నారు, ఎలా జరుగుతుందండి? మీరు మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా తిరుగుతున్నారు కదా. బాగా జరుగుతుందండి. ఇందాక మాట్లాడుకున్నట్టు కూడా ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. 7 గంటలకే మహిళలందరూ కూడా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని బూతుల కాడికి వచ్చి ఓట్లు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా రావడము, అదేవిధంగా బూతుల కాడ ఈ మెషిన్లు సరిగ్గా పనిచేయకపోవడము, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు గంటలు గంటలు పిల్లల్ని పెట్టుకొని ఆ బూతుల దగ్గర నిల్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకు ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఇది రెక్టిఫై అవ్వడం కన్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎట్లా రెక్టిఫై చేయాలనేది మీరు చాలా జాగ్రత్తగా అధికారులందరికీ, ఎన్నికల కమిషన్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. బట్ ఐ థింక్ చాలా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనం ఒకటి గమనించుకుంటే ఎండాకాలము, ఎక్కువ టైం కూడా లేదు. 6 o'clock మీరు ఎక్స్టెండ్ చేశారు, అయినా కూడా 2 గంటలు, కొన్ని గ్రామాల్లో అయితే 9 గంటలకు స్టార్ట్ అయినాయి. అటువంటి గ్రామాలకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వరు మీరు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఆలగడ్డలో మాత్రం నేను ప్రతి ఒక్క బూతు తిరుగుతున్నాను, ప్రతి ఒక్క గ్రామంకి వెళ్తున్నాను. వెళ్ళిన ప్రతి చోట కూడా కొన్ని గ్రామాల్లో కానిస్టేబుల్సే లేరు, పోలీస్ ఫోర్సే లేదు. ఎక్కడైతే కాంప్లికేటెడ్, ఇప్పుడు ఈ ఊరు ఉంది చిలకలూరు, ఇది కాంప్లికేటెడ్ విలేజ్, ఇక్కడ ప్రొటెక్షన్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము ఆల్రెడీ పెట్టి ఎన్నికల కమిషన్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినాము. ఆయన కూడా దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ హియర్. ఇదే పొద్దున ఇక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ ఆలగడ్డని చాలా డిఫరెంట్గా మీడియాలో చూపిస్తారు, ప్రజలందరూ బయట ప్రపంచానికి ఆలగడ్డ అంటే ఒక పెద్ద ఇదిగా చూపిస్తున్నారు. ఏ మేము ముందే ప్రొటెక్షన్ మాకు పెట్టమని చెప్తే మాత్రం ఎవరు పెట్టట్లేదు. అహోబిలంలో కూడా పెద్ద గొడవ జరిగింది, అక్కడ కూడా ప్రొటెక్షన్ పెట్టమని చెప్పి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, డీజీపీ గారికి, ఎన్నికల కమిషన్ వాళ్ళకి పొద్దున్నీ ఫోన్లు చేస్తున్నాము, ఒక్కరు కూడా రెస్పాండ్ కావట్లేదు. సో ఇది జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు ఎన్నికల కమిషన్కి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది, మాకు ఉంది. సో ఎప్పటికప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యేటట్టుగా సిస్టమ్ ఉంటే మాత్రం ఓటింగ్ ప్రాబ్లంలో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అంటే మేము చూసాము అన్ని పోలింగ్ బూతుల దగ్గర కూడా, పర్టికులర్గా రాయలసీమలో మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచే బారులు తీరి నిల్చున్నారు. కానీ కొన్ని చోట్ల గంటన్నర పోలింగ్ ఆలస్యంగా స్టార్ట్ అయింది, కొన్ని చోట్ల అంటే ఈవీఎంలు పనిచేయట్లేదని చెప్తున్నారు, మరి కొన్ని చోట్ల మాక్ పోలింగ్ ఆలస్యం అయిందని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీరేం చెప్తారండి? అదే అండి, బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నించినాము, వాళ్ళకి పనులు చేసినాము, చేయాల్సినంత చేసినాము. ఈరోజు ఎన్నికలకు వాళ్ళు ఓటు వేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తుంటే వాళ్ళు డిసప్పాయింటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈవీఎం మెషిన్లు పనిచేయట్లేదు అంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కరెంటు పోయిందంటారు, ఇంకొకటి అంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ టెక్నాలజీ యూస్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఉంది. సో ఎన్నికల కమిషన్ వాళ్ళు వచ్చే ప్రతి ఎలక్షన్కి ఇది ప్రాబ్లం అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అవుతా అయ్యే ఎలక్షన్ 9 గంటలకు మొదలవుతుంది. ఆడవాళ్ళందరూ పిల్లలు వేసుకొని, ముసలోళ్ళు, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, లేకపోతే వీళ్ళందరూ వెళ్ళి ఆడవాళ్ళు నిల్చొని ఓట్లు వేయాలంటే ఎండాకాలము ఇబ్బంది అవుతుంది. పోనీ షామియాన ఇవన్నీ వేసి ఏర్పాట్లు చేస్తున్నారంటే అది కూడా లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఉండాల్సింది ఎన్నికల కమిషన్. నెక్స్ట్ టైం అయినా అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అనేది ఉంది. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. పొరపాటున ఇదంతా జరిగిందంటారా, లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే కావాలని చేస్తున్నారు అనుకోవాలా? అది ఇప్పుడు కమెంట్ చేసేదానికి కూడా లేదండి. మేమైతే పొరపాటున జరిగిందని చెప్పి మేము వీఆర్ హోపింగ్ ఫర్ దట్. కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళకి ప్రతి ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము, కానీ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. అది ఎందుకు ఫెయిలియర్ అవుతున్నారు అనేది వాళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకు కానీ మాకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తున్న ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, అట్లా పోలీసులతో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక గ్రామంలో 3 గంటల నుంచి ఇష్యూ జరుగుతుంది. 3 గంటల నుంచి ఇష్యూ జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఫోర్స్ లేదు. ఎక్కడి నుంచో సెంట్రల్ నుంచి తెప్పించుకుంటు నార్త్ నుంచి తెప్పించుకుంటున్నారు కదా, ఎందుకు ఎక్కువ తెప్పించుకోలేకపోయినారు? ఆల్రెడీ కాంప్లికేటెడ్ విలేజెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మేము నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, అటువంటి విలేజెస్ కూడా వదిలేస్తున్నారు. సో దయచేసి ఎన్నికల కమిషన్ వాళ్ళకు మేము దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వెంటనే రెక్టిఫై చేసేలాగా మీ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి. అహోబిలంలో తప్పేంటి, అసలు ఏం జరిగిందండి? మీరు కూడా వెళ్ళి వచ్చినట్టున్నారు. నేను
అహోబిలంకి వెళ్ళలేదండి. ఇది చాలా స్ట్రాటజీస్ ప్లే చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా. సో అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి బ్లాక్ చేసి ఎక్కడ ఎవరిని పోనీయకుండా అడ్డగొనాలా, రాలేయాలా, జనాలను ఇబ్బంది పెట్టాలా, భయపడించాలా, వాళ్ళని ఓటు లేకుండా చేయాలా, వాళ్ళ జీవితాలు మనం కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరిలో కూడా చైతన్యం వచ్చింది, ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. మా జీవితాలు బాగుండాలంటే మాకు ఎవరికైనా ఓటేసుకునే హక్కు మాకు ఉండాలని చెప్పి ప్రజలకు కూడా ఆ స్వేచ్ఛ అనేది కావాలి. కాబట్టి ఈరోజు చదువుకున్న మేము కూడా ఈరోజు మేము కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి ఎవరికి మీకు నమ్మకం ఉంటే వాళ్ళకి ఓటేయండి అని చెప్పి మేము కూడా ఫ్రీగా వదిలేస్తున్నాము. కానీ అటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఎప్పుడెప్పుడు దౌర్జన్యాలు చేయాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, వీళ్ళని ఎప్పుడెప్పుడు భయపెట్టుకోవాలని చెప్పి కూడా చూస్తున్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ కూడా చాలా చైతన్యం వచ్చింది, ప్రజలందరూ కూడా మార్పుకి ఓటు వేస్తారని కూడా మేము నమ్ముతున్నాము. చివరిగా ఒక ప్రశ్న, దీనిపైన ఏదైతే ఎన్నికల కమిషన్ చేసిన నిర్లక్ష్యం కావచ్చు, మీరు అన్నట్టుగా ఎక్కువగా ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న హైపర్ సెన్సిటివ్ ఏరియాస్లో పోలీసులు పెట్టకపోవటం కానీ, వీటన్నిటిపైన ఆలస్యంగా పోలింగ్ జరగటం కానీ, లేకపోతే పోలింగ్ సాయంత్రం ఏమైనా ఎక్స్టెన్షన్ గురించి కానీ మీరు ఏమైనా ఫిర్యాదు చేయటం కానీ అడగటం కానీ జరుగుతుందో? మేము పొద్దున్నీ ఫిర్యాదులు చేస్తున్నాము, రిక్వెస్ట్లు పెడుతున్నాము, ఫోన్లు చేస్తున్నాము, కంప్లైంట్లు ఇస్తున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ యాక్షన్ ఈజ్ నాట్ బీన్ టేకెన్. వీ వాంట్ ఇమీడియట్ యాక్షన్, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే సిస్టమ్ ఎన్నికల కమిషన్ వాళ్ళని చెప్పి ప్రజలందరికీ నమ్మకం ఉంది. దయచేసి మీరు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద మాత్రమే ఈరోజు ప్రజలందరూ కూడా ఓటేసి బయటకు వస్తున్నారంటే ఒక సిస్టమ్ ఉంది, దాని మీద నమ్మకం ఉందనే ఒక భావంతోనే వాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి మేము కూడా ఈరోజు ఓటింగ్ సిస్టమ్కి ఒప్పుకోవడానికి, ప్రజాస్వామ్యంలో ఒప్పుకోవడానికి కారణం ఇండిపెండెంట్ బాడీ ఉందనే. దయచేసి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేలాగా మీరు ఏర్పాట్లు చేయాలి. మీరు కూడా మీ మీడియా ద్వారా కూడా మేము కోరుకుంటున్నాము. మీరు కూడా దీన్ని ఇష్యూని రేజ్ చేసి తప్పకుండా మాకు న్యాయం జరిగేలాగా మీడియా వాళ్ళు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇది అన్ని చోట్ల ఈవీఎంల ఫెయిల్యూర్కి సంబంధించి కానీ, పోలీస్ ఫోర్స్ లేకపోవడం పట్ల కానీ అనేక ఆరోపణలు చెలరేగుతున్నాయి. అదే క్రమంలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి సాయంత్రం ఎక్స్టెండ్ చేస్తారంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్ ఎన్టీవీ నంద్యాల నుంచి.